ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు, 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. ఇండియా టుడే కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత పవర్ఫుల్ సీఎం, అత్యంత శక్తివంతులైన టాప్ 10 నేతల్లో కూడా 5వ స్థానాన్ని చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భగవత్, షా, రాహుల్ ఉంటే 5వ స్థానంలో, అంటే దేశంలో అత్యంత శక్తివంతుల లిస్టులో 5వ స్థానంలో చంద్రబాబు. దేశంలోనే పవర్ఫుల్ సీఎం చంద్రబాబు. ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారు అని ఇండియా టుడే కథనం సారాంశం. ఇక పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అనుకున్న తరుణంలో ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు దేశంలోనే పవర్ఫుల్ సీఎం ఎలా అయ్యారు అంటే ఏం చెప్తారు? ప్రజలు చేశారు ఇంకా అయ్యారండి. ఏముంది అంటారు ఎలా అయ్యారంటే, ప్రజలు మళ్ళీ ఎలక్ట్ చేస్తున్నాయి కదండి సీఎం అయ్యేది. అంటే ఏం డౌట్ లేదు, ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఆయన ఎవల్యూషన్ మనం చూస్తే డెఫినెట్గా ఫినిక్స్ పక్షిలాగా ఫినిక్స్ అనే పక్షి ఉందా అనేది ఎవరికి తెలియదు. కానీ అదొక ఫిగరెట్గా వాడుతుంటారంటే ఏంటంటే కంప్లీట్గా అసలు ఊహించని స్థాయికి పడిపోయి కూడా మళ్ళీ రైజ్ కావడం అనేది చంద్రబాబు నాయుడు లైఫ్లో మనం చాలాసార్లు చూసాం. 2004లో ఘోరంగా టీడీపీని ఓడించారు ప్రజలు, కానీ 10 ఏళ్ళు పట్టింది మళ్ళీ రావటానికి. తెలంగాణ ఉద్యమము, రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, ఈ ఫినామిన అన్నింటినీ తట్టుకున్నాడు. రాష్ట్ర విభజన, సో ఈ ఫినామిన తట్టుకుని మీకు ఈ 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే 2004 నుంచి 2010 రాజశేఖర రెడ్డి మరణం వరకు ఈ పీరియడ్లో వెరీ పవర్ఫుల్గా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పరిస్థితులు వచ్చాక రాజశేఖర రెడ్డి మరణానంతరం అసక సానుభూతి వెల్లువ, ఆ వెల్లువ జగన్మోహన్ రెడ్డిని అనూహ్యంగా ఉపయోగపడుతున్న సమయం. 2012లోనైతే మీకు 2008లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం వల్ల ఉప ఎన్నికలు, ఈ 10 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు వల్ల ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా టీడీపీకి మారాయి. డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి, రాష్ట్ర విభజన ఉద్యమంలో అన్ని పార్టీల కన్నా రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ అత్యధికంగా అటాక్ గురైంది టీడీపీ. అందులో తెలంగాణ ప్రాంతంలో చాలా బలం ఉన్న పార్టీ, చాలా భూమిక ఉన్న పార్టీ, అలాంటి పార్టీ నానా ఇబ్బందులు పడ్డది, నానా కష్టాలు పడ్డది 10 ఏళ్ల పాటు. కానీ 2014లో రాష్ట్ర విభజన అనంతరం మళ్ళీ ప్రజలు చంద్రబాబు నాయుడు పట్టం కట్టారు. తర్వాత 2019లో 23 సీట్లకు పడేశారు. మళ్ళీ మామూలు ఓటమే కాదు, 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. 5 ఏళ్ల పాటు జగన్ ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. తీవ్ర నిర్బంధం, అరెస్టులు, అవమానాలు అన్నీ అనుభవించాడు. మళ్ళీ రైస్ అయ్యాడు. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ చూస్తే మీకు 2004కు ముందు 1999-2004 మధ్యకాలంలో ఎన్డీఏకు ఒక కీలక సారథిగా వ్యవహరించారు వాజ్పేయి ప్రభుత్వానికి. టీడీపీ మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వం అనగట్లేదు. ఆ దశ నుంచి 2014లో నరేంద్ర మోడీ ఫినామినన్కు వచ్చే వరకు టీడీపీ ఇర్రెలవెంట్గా మారిపోయింది. అంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా జాతీయ రాజకీయాలు ఇర్రెలవెంట్ అయింది. ఎందుకంటే ఎన్డీఏకు, బీజేపీకి అంతటి మెజారిటీ ఉండడము, నరేంద్ర మోడీ చాలా పవర్ఫుల్ లీడర్గా ఎమర్జి కావడంతో గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అనుభవించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఆవిరైపోయింది. ఒక ఎన్డీఏలో ఒక భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయారు. సో ఎందుకంటే నరేంద్ర మోడీ అప్రతిహతంగా ఎదుగుతున్న సమయం అది. ఆ సమయంలో ఇక మళ్ళీ టీడీపీకి అవకాశం వస్తుందా అని అసాధ్యం అనుకున్నారు. కానీ 2024లో ప్రజలు మోడీకి తగ్గించారు, చంద్రబాబు నాయుడు పెంచారు. దానితో మళ్ళీ ఇవాళ టీడీపీ మద్దతు లేకుండా ఈ మోడీ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేని వాతావరణాన్ని తీసుకొచ్చారు. అందువల్ల ఈ పొలిటికల్ ఎవల్యూషన్ తీసుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఫినిక్స్ పక్షుల పైకి లేచాడన్నది వాస్తవం, అందులో అనుమానం ఏముంది. ఇక పవర్ఫుల్ సీఎం అంటే పవర్ఫుల్ అన్న దానికి డెఫినేషన్ లేదు. వాట్ ఈజ్ పవర్ఫుల్ అంటే రాజకీయాల్లో టవరింగ్ లీడర్, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు భారత రాజకీయాల్లో ఉన్న మీరు ముఖ్యమంత్రులు అందరి పేర్లు లిస్ట్ రాయండి, డెఫినెట్గా శిఖరాగ్రాన్ ఉంటారు కదా సీనియారిటీలో, కానీ రాజకీయ అనుభవంలో, రాజకీయ కాంటాక్ట్స్లో ఎవరైనా మీరు వేయండి. ఇప్పుడు మీరు ఆంధ్ర సీఎంలు అందరి లిస్ట్ తీస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు,
రేవంత్ రెడ్డి, స్టాలిన్, మీరు భూపేంద్ర పాటిల్, లేదు విష్ణు, అది రాజస్థాన్, మధ్యప్రదేశ్ భజన్లాల్ శర్మ, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, హర్యానా నాయబ్ సింగ్ సైని, ఉమర్ అబ్దుల్లా, వీళ్ళందరినీ మీరు ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరో కూడా మనకు తెలియదు, మహారాష్ట్ర ఏక్నాథ్ షిందే, ఇందులో కాస్తంత సీనియర్ అంటే మమతా బెనర్జీ, కాస్త చంద్రబాబు నాయుడుతో తర్వాత స్థానంలోనైనా ఉండగలిగేది మమతా బెనర్జీ, కేరళ పినరాయి విజయన్. సో వీళ్ళందరూ కొంత సీనియారిటీలు రాలేదు. సో మీరు అందువల్ల భారతదేశ మ్యాప్ తీసుకుంటే, ముఖ్యమంత్రుల జాబితా రాస్తే, డెఫినెట్గా ప్రధానమంత్రి కన్నా రాజకీయాల్లో సీనియర్ కదా. నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ కాకముందు దేశంలో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి బీజేపీలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని శాసించారు కదా. అందువల్ల యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా దేవగౌడ, ఐకే గుజరాల్ ప్రధానమంత్రి చేయడంలో కీలక భూమిక. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వాస్తవంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కదా. వాస్తవంగా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే డెఫినెట్గా భారత ప్రధానమంత్రి అయ్యేవారు. ఆయన వద్దనుకున్నాడు ముఖ్యమంత్రి ఒక్కసారి 6 నెలల్లో 3 నెలల్లో ఏడాదో ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి ఉపయోగం అనుకున్నాడు. దట్ వాజ్ హిస్ పర్సనల్ చాయిస్. అందువల్ల జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పుడున్న ఏ ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా జాతీయ రాజకీయాల్లో అంత కీలక పాత్ర పోషించిన ఉదాహరణ లేదు. అఫ్కోర్స్ నరేంద్ర మోడీ విమర్శించినట్లు మిత్రపక్షాలను మార్చడంలో సీనియర్ కావచ్చు. మిత్రపక్షాలను మార్చని రాజకీయ నాయకులు ఎవరు? మమతా బెనర్జీ మార్చలేదా? అంత ఒకప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఒకప్పుడు మంత్రి, ఇప్పుడు బీజేపీని రోజు విమర్శిస్తలేదా? అందువల్ల మిత్రపక్షాలను మార్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా సమస్య. సో అందువల్ల ఆ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇట్ ఎ ఫ్యాక్ట్, ఇది మోస్ట్ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ చీఫ్ మినిస్టర్. పాలసీస్ రీత్యా తీసిన 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో అమలైతే, మీరు ఆ ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో అత్యంత వేగంగా అమలు చేసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు మొదటి వ్యక్తి. ఎందుకంటే మీకు వరల్డ్ బ్యాంక్ నివేదికలు అంటారు, పొలిటికల్ రిస్క్లను కూడా స్వీకరించి ఆర్థిక సంస్కరణ అమలు చేసిన ముఖ్యమంత్రి అని. సో దాన్ని ఆర్థిక విధానాలతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆర్థిక సంస్కరణలు అయితే అమలు చేశారన్నది వాస్తవం కదా. భిన్నాభిప్రాయాలు ఎప్పుడు కూడా విధానాల మీద ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఎమర్జ్ అవుతున్న కాలంలో రాష్ట్ర దేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ ఐటీ పవర్ను హార్నెస్ చేయలేదు కదా. సో ఐటీ పవర్ను హార్నెస్ చేసి దాని ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు భూమిక మామూలు భూమిక కాదు. ఇప్పుడు మనం ఇవాళ ఈ సేవ, మీ సేవ, డిజిటల్ సేవలు, ఆధార్ అనుసంధానం, మీకు ఈ టెక్నాలజీ వాడకము, యూపీఐ పేమెంట్స్, ఇవన్నీ ఈ స్థాయిలో వచ్చాయంటే దానికి పునాదులు మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాలంలోనే మనకు కనబడతాయి. ఈ సేవలు, ఈ సేవలు ప్రారంభించిన సమయంలో ఎవరు ఊహించలేదు కూడా. గవర్నెన్స్లో ఈ గవర్నెన్స్, ఈ పదాలన్నీ మనం చంద్రబాబు నాయుడు ఉంటే మొదట్లో విన్నది. తర్వాత హైదరాబాద్ నగరానికి బిల్ గేట్స్, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిని రప్పించగలిగాడు కదా. ఇది మామూలు కంట్రిబ్యూషన్ కాదు ఇదంతా. సో అందువల్ల ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఈజ్ అ టవరింగ్ పొలిటీషియన్. పవర్ఫుల్ అన్న దానికి డెఫినేషన్ నాకు తెలియదు కనుక చెప్తున్నాను. సో టవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ చీఫ్ మినిస్టర్, అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రుల పేర్లు చెప్పిన అర్థం కాదు, కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా తెలుసు, ఎవరైనా స్పందిస్తారు. అందులో అనుమానం ఏం లేదు. ఇంటర్నేషనల్లీ నోన్ చీఫ్ మినిస్టర్, దాంట్లో ఒక రాష్ట్రంలోనే కాదు. మీరు న్యూయార్క్ వెళ్ళండి, మీరు లండన్ వెళ్ళండి, మాంచెస్టర్ వెళ్ళండి, బ్రిస్బెన్ వెళ్ళండి, చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న బిజినెస్ సర్కిల్స్లో కానీ, పొలిటికల్ సర్కిల్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, బహుశా ఒక ప్రధానమంత్రి పేరు చెప్తే గుర్తుపడతారు. చీఫ్ మినిస్టర్ల పేర్లు చెప్తే గుర్తుపడితే చంద్రబాబు నాయుడు పేరు ఒక్కరే అనుకుంటాను. ఎక్కడైనా మీరు ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేట్ పొలిటికల్ వరల్డ్లో ఎక్కడైనా చెప్పండి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. సో అందువల్ల ఆ గుర్తింపు ఉన్నమాట నిజం, దాంట్లో డౌటే ఉంది. పడి లేచిన కరటన్ల ఫినిక్స్ పక్షిల చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ అధికారాన్ని దక్కించుకున్నారు, దేశంలోనే 1 అయ్యారు. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ అవ్వడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత అంటే? చంద్రబాబు నాయుడు ఇవాళ పవర్ఫుల్ కాలేదు కదండి. మీరు అడిగిన ప్రశ్న, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎప్పుడయ్యాడు? 1995 పవన్ కళ్యాణ్ ఉన్నాడు అప్పుడు. లేదు సార్, మీరు అడిగే ప్రశ్నకు ప్రాతిపదిక ఉండాలంట దయచేసి.
ఈసారి గెలవడంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పాత్ర ఉంది. ఇప్పుడు నేను అన్నది మీరు గారి చంద్రబాబు నాయుడు ఎవల్యూషన్లో పవన్ కళ్యాణ్ ఇది ఇటీవల ఫినామెన మనము దీన్ని మనం ఎగ్జాగరేషన్ అనేది 2014లో పడి లేచిన క్యారెక్టరే కదా. మరి అప్పుడు కూడా పడి లేచాడు కదా, ఇప్పుడు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఉపయోగపడింది, ఇప్పుడైనా ఉపయోగపడేది. అందువల్ల ప్రతిదాని విషయంలోనూ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అని అడగలేము కదా మనం. ఇప్పుడు ఆయన ఇప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి ఎన్డీఏకు కన్వీనర్గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా? యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడా అండి? ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఒక పరిణామం సార్, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. అప్పుడు తెలుగుదేశం పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సపోర్ట్గా నిలిచింది పవన్ కళ్యాణ్ మాత్రమే. పోతే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఈవెన్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఏమయ్యేది? దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. రాజకీయాల్లో ఊహాగానాలు చేయలేము. మీరు ఇన్ని రోజుల నుంచి నా మాటలు వింటున్నారు కదా, నేను ఏది బేస్లెస్గా స్పెక్యులేట్ చేయను. జరిగి ఏమైతే ఏమై ఉండదు, రైల్వేలు కనుక్కొని ఉండకపోతే ఏమయ్యేది, విమానాలు కనుక్కొని ఉండకపోతే ఏమయ్యేది, ఇప్పుడు మన మైకులు కనుక్కొని ఉండకపోతే మన ప్రోగ్రాంలు ఉండేవి అంటే నాకు ఆన్సర్లు ఉండవు. ఎప్పుడు కూడా రాజకీయాలు ఇది జరిగి ఉండకపోతే ఏమయ్యేది అన్నట్లు మనకు ఆన్సర్ ఉండదు. ఏమయ్యేది ఎవరికి తెలియదు, అది ఎవరు చెప్పగలం? దానికి ఏంటంటే ఏదైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా చెప్పడానికి. సో కానీ అనుమానమే లేదు 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో చంద్రబాబు నాయుడు 23 స్థానాల నుంచి మళ్ళీ 130 స్థానాలకు రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర. నేను అనేకసార్లు చెప్పాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లేకుండా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రావు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది అంటే అనేక మ్యాచ్లు గెలుస్తూనే వస్తుంది కదా. అందులో ఒక మ్యాన్ ఆఫ్ ఒక మ్యాచ్ 2024 మ్యాచ్, 2024 మ్యాచ్లో డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్. ఈవెన్ 2014లో కూడా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అనలేను నేను. డెఫినెట్గా ఆ రోజు చంద్రబాబు నాయుడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు, బీజేపీ ఉపయోగపడింది. కానీ 2014 విక్టరీ క్రెడిట్ గోస్ కంప్లీట్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడే. 2024 వచ్చే వరకు మాత్రం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అనుమానమే లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఎవల్యూషన్ గురించి మనం కాంప్రిహెన్సివ్గా మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటని మీరు అడిగారు. కానీ 2024 అని అడుగుంటే ఖచ్చితంగా చెప్తాను. ఇది అనేకదాలు చెప్పాను, అది నేను చెప్పేది ఏమన్నా నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు నాయుడు ఎక్నాలెడ్జ్ చేశాడు కదా, ఇది గేమ్ చేంజర్ అన్నాడు. సో పవన్ కళ్యాణ్ వచ్చి రాజమండ్రి జైల్లో మాట్లాడినప్పుడు నేనే ప్రతిపాదించాను కలిసి పనిచేద్దామని. దానికి పవన్ అంగీకరించి ప్రకటించాడు అనేది గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే అంగీకరించాడు కదా, వేరే అందులో వివాదమే లేదు కదా.